नमस्ते, वेलकम टू वन इंडिया न्यूज। वंदे भारत मिशन फेज टू किंद एपी एनआरटी प्रवासांध्र संघं संयुक्त आध्वर्यंलो विदेशाल्लो चिक्कुकुन्न तेलुगुवारिनि तीसुकुवच्चेंदुकु 13 विमान सर्वीसु नडुस्तुन्नायनि तेलिपारु। मोदटि सर्वीसु लंडन नुंचि रावडं, इंदुलो 143 मंदि आंध्र प्रयाणिकुलु गन्नवरं चेरुकुन्नारु। वीरिनि एयरपोर्ट्लोने स्क्रीनिंग परीक्षलु निर्वहिंचि अनंतरं क्वारंटैन केंद्रालकु पंपनुन्नारु। गत 2 नेललुगा సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడి విదేశాల్లో చిక్కుకున్న ప్రయాణికులను త్వరితగతిని తీసుకువచ్చారు। ప్రయాణికులు 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో క్వారంటైన్ పంపడం జరుగుతుందని చెప్పారు। జ్వరము జలుబు వస్తే వెంటనే ఆసుపత్రికి తరలిస్తామని చెబుతున్నారు। కృష్ణబాబు ఆధ్వర్యంలో సుమారు 13 మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారని తెలియపరిచారు। కువైట్, మలేషియా, ఖతార్ నుంచి వారం రోజుల్లో సర్వీసులు రానున్నాయి। ఫేజ్ 3 నుండి త్వరలో విమాన సర్వీసులు రానున్నాయి। విద్యార్థులు, టెంపరీ వీసా, గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారిని తీసుకొస్తామని చెప్పారు। ప్రవాసాంధ్రులకు ఎయిర్పోర్ట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు, ప్రవాసాంధ్రుల సంఘం గోడపాటి వెంకట తెలిపారు। నవంబర్ 29లో 15 పాస్పోర్ట్ అయిపోద్ది, ఇక మాకు ఇప్పుడు ఎంఎస్ టికెట్ బుక్ చేసుకొని వచ్చాము। మామూలుగా అయితే మీరు వస్తారు అనుకున్నారా? దాని తర్వాత ఫ్లైట్లు నడిచేదాకా వద్దాం లేదు, కానీ ఇలా పెట్టగానే అక్కడ మొబ్బాయి దారిలో భారతీయ దారిలో చేశారు రిజిస్ట్రేషన్. ఫస్ట్ సార్ ఏమో తెలంగాణలో అనేది భయం వేసింది కాస్త, అక్కడ కరోనా ఎక్కువ ఉండటం వల్ల మన ఊరు వెళ్తే భాష వచ్చిన ఊరు, భాష దాని చోట ఉంటే ప్రాబ్లం ఏమొస్తుందో అని భయం వేసింది. కానీ మళ్ళీ రెండోసారి పెట్టి ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్తాను కానీ ఆనందం అనిపించింది. మీ పేరు? మీది ఊరండి? మాది ఏలూరు అండి, వి సరస్వతి. అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల. మార్చిలో నేను ఫ్యామిలీని తీసుకెళ్దామనే ప్లాన్తో వాళ్ళు వీసా అంతా రెడీ చేశాను, కానీ ఈ లాక్డౌన్ వల్ల కుదరలేదు. ఇంకా కరోనా ఎక్కువైతుంది, సో దానివల్ల నేనే ఇంకా వచ్చేయాల్సిన పరిస్థితి. కానీ రావడానికి ఇంకా ఫ్లైట్స్ ఏమీ లేవు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వందే భారత్ మిషన్ ద్వారా ఇది ఒక ఒక గొప్ప అవకాశం. ఇంకో విధంగా చెప్పాలంటే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాము యాక్చువల్గా ఫ్లైట్ దొరికిందనేసి. ఇంకా హైకమిషన్ ఆఫ్ ఇండియాతో మేము చాలాసార్లు మేము రిజెక్ట్ చేసుకున్నాము. 2-3 సార్లు రిజెక్ట్ అయినా కానీ సెకండ్ ప్లేస్లో ఆంధ్ర వాళ్ళకి యాక్చువల్గా ఒక్కో స్టేట్ వాళ్ళకి సపరేట్గా వాళ్ళు ఫ్లైట్స్ అలొకేట్ చేస్తున్నారు. మేము హైదరాబాద్తో కానీ లేదంటే చెన్నైలో బెంగళూరులో రిజెక్ట్ చేసుకున్నప్పుడు అది రిజెక్ట్ అయింది. ఆంధ్ర వాళ్ళకి సపరేట్గా మళ్ళా చేస్తామనేసి రీసెంట్గా ఫేజ్ 2లో ఆంధ్ర వాళ్ళు కలెక్ట్ చేశారు. సో ఫ్లైట్ ఫెసిలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎయిర్ ఇండియా కలెక్ట్ చేశారు. అండ్ ఇంకా చూసుకుంటే ఇంకా ఆంధ్ర వాళ్ళు 150 మెంబర్స్ మాత్రమే తీసుకొచ్చారు. కాకపోతే ఆంధ్ర వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు లండన్లో. దాంట్లో స్టూడెంట్స్ ఎక్కువ, వర్కర్స్ ఎక్కువ, ఇంకా స్టాండర్డ్ విజిటర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఆంధ్ర వాళ్ళకి ఒక ఫ్లైట్ ఫుల్ ఇచ్చుంటే బాగుండేది హైదరాబాద్ లేదా చెన్నై లాగా. ఒక 500 మెంబర్స్ వరకు అట్లీస్ట్ ఇప్పుడు తీసుకొచ్చుంటే బాగుండేది, కానీ కొంచెం బాధపడుతున్నానండి. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్, అంటే పెద్ద మొత్తం టాప్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వెళ్ళారు. ప్రతి ఏర్పాట్లో కూడా వాళ్ళ సహకారం సహాయం చాలా నిండుగా ఉన్నాయండి. వాళ్ళ సహకారంతోనే మేము ఒక మెడికల్ స్క్రీనింగ్ ఏరియా అనేది బ్రహ్మాండంగా అరేంజ్ చేశాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కౌంటర్స్ కూడా అండి, ఎవరిని ఎక్కడ పంపించాలి, ఈ బస్సుల ఏర్పాట్లు కానివ్వండి. రాష్ట్ర ప్రభుత్వము తన పూర్తి సహాయం మాకు అందించిందండి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ యూ కెన్ వెరీ వెల్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ప్యాసింజర్స్ హూ కెన్ వెరీ వెల్ ఎక్స్ప్రెస్ ప్లీజ్. డైరెక్టర్ గారు ఎయిర్పోర్ట్ తెలుసు కదా, జస్ట్ ఐ వాంటెడ్ టు యూనో కంగ్రాచులేట్ మధుసూదన్ గారు ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ సో వెల్. మీరు లోపల చూడలేరు కానీ ఐ జస్ట్ వాక్ త్రూ లోపలంతా వెళ్ళొచ్చాను. ఎక్సలెంట్లీ మేనేజ్డ్ అండ్ అరేంజ్డ్ అండ్ ఎంటైర్ ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఆన్ దిస్ టాస్క్. We've been working on getting our stranded NRIs for the last 2.5 months. Finally, AP ki direct ka flights raavadam ee roju nunchi start ayindi. Ippudu maniki London nunchi vachina basically first phase lo pettina flights lo Andhra Pradesh ki flights evi lekapovadam valla Gaurav Mukhyamantri garu Jagan Mohan Reddy garu rendu saarlu
ఎంఈఏ విదేశాంగ శాఖతో జయశంకర్ గారికి లెటర్స్ రాయడము, కమ్యూనికేట్ చేయడము, ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉండేలా చూడడం అని కోరుకోవడంలో మనకి సెకండ్ ఫేజ్లో దాదాపు 13 ఫ్లైట్స్ ఆంధ్రప్రదేశ్కి పెట్టడం జరిగింది. విజయవాడ, వైజాగ్కి, వేరే వేరే కంట్రీస్ నుంచి. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇంకా ఫ్లైట్స్, మోర్ అండ్ మోర్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవి ఉంటాయి. ముఖ్యంగా మనకి కువైట్, గల్ఫ్ దేశాల్లో ఉన్న యామ్నెస్టీలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా, వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం ఎక్స్ట్రా స్పెషల్ ఫ్లైట్స్ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. చేయడము ప్లస్ ఇక్కడ సెంట్రల్లీ ప్రతి ఎయిర్పోర్ట్ ఉన్న దాంట్లో కూడా పెయిడ్ క్వారంటైన్స్, ఫ్రీ క్వారంటైన్ ఇవంతా అవైలబుల్గా ఉంచడము. ఇప్పుడు ఈ బస్సెస్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు మీరు. ఈ బస్సెస్ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి హెడ్ క్వార్టర్స్ పంపించి అక్కడ క్వారంటైన్లో ఉంచడము, 2 weeks క్వారంటైన్ తర్వాత ఇళ్ళకి పంపించడం. సో ఈ ప్రాసెస్ అంతా ఒక్కసారి దిగిన తర్వాత నుంచి ప్రతి స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్లో జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, హెల్త్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ, అందరినీ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని క్వారంటైన్ ఫెసిలిటీస్కి తరలించి అక్కడి నుంచి మళ్ళీ 2 weeks తర్వాత ఇళ్ళకి పంపించే ఏర్పాటు. ఇది జస్ట్ స్టార్ట్ అయింది. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ మంత్ కావచ్చు, 2 months కావచ్చు, కంటిన్యూస్గా ఇట్లా వస్తూ ఉంటారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు, లేదా ఇరుక్కున్నవారు, రావాలనుకున్నవారు, మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి 2 వారాల తర్వాత చేరుతారు. మీ పేరు, మీ డిగ్నేషన్? నేను వెంకట మేడపాటి, ఏపీ.